ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాడు, ఎంత పర్సంటేజ్ నెరవేర్చాడు. ఈ రోజు మీరు కనుక నమ్మి ఓటేస్తే బీసీఎల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని అందరినీ గాలి వదిలేస్తాడు. ఒక ఆరుగురికి మా వాళ్ళకి మంత్రులు ఎత్తాడు. దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు, నారా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, ఆవిడ పల్లెటూరి సునీత, వీళ్ళందరూ బీసీలు. వీళ్ళకి ఇస్తాడు మంత్రులు. లేకపోతే మా పార్టీలోంచి చేర్చుకుని అఖిల ప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సొల్లువాడు ఎవడ ఉన్నాడు, సోమిరెడ్డి, సోంబేర్రెడ్డి ఎవడు ఉంటాడు నెల్లూరులో, ఈ సోంబేర్రెడ్డి, ఇటువంటి వాళ్ళకి ఇస్తాడు. వీళ్ళే బీసీలు. నారాయణ, మైనార్టీలకు శాఖ లేదు, ఎస్టీలకు శాఖ లేదు. 25 మంత్రులు ఉంటే ఎస్సీ 1, ఎస్సీలు 3, బీసీలు 6, 9 మంది, 16 మంది బీసీల పేర్లు చెప్పుకునే బతికేటువంటి ఇళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. ఆయన కేబినెట్ 17 మంది ఓసీలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎంతమంది? 80% జనాభా వాళ్ళు. వాళ్ళకి 8, వీళ్ళకి 20% జనాభా ఉన్న వాళ్ళకి 17. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 80% ఉన్న వాళ్ళకి 17 శాఖలు ఇచ్చాడు, 17 మంత్రి పదవులు ఇచ్చాడు. రాజ్యసభలో ఒక బీసీకి ఇచ్చావా? రాజ్యసభలో ఒక బీసీని పంపించావా? నీ సర్వీసులో, నీ 14 సంవత్సరాల సర్వీసులో, నువ్వు పార్టీ అధికారంలో వచ్చి 28 సంవత్సరాలు అయినాక 84 ర్యాంకిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఉన్నాడు. నువ్వు ముఖ్యమంత్రి అవడానికి రామారావు వెన్నుపోట్లో మూల కారణం, హెలికాప్టర్లో వచ్చి మరీ పొడిచాడు. ఎప్పుడో రాజ్యసభ వచ్చినప్పుడల్లా ఒకటి అడుక్కుంటాడు, ఒకటి ఇస్తే నేను అక్కడ పోతానని. ఇస్తాడా? మా వరలరామేశ్ ఇంటూ గింటూ కొట్టుకుని మొత్తం ఎంపీ గెటప్ వేసేసుకుంటాడు. కారే కరెక్ట్ ఇంటి ముందు దిగేదాకా ఎంపీ రాజ్యసభ. అక్కడ దిగ్గానే వాచ్మెన్ అయిపోతాడు. అది ఎవడికి అమ్మేస్తాడు? టీజీ వెంకటేష్కో, సుజనా చౌదరికో. అసలు నువ్వు అమ్ముకు తింటాం తప్పితే బీసీలకి ఒక రాజ్యసభ పంపించావా? ఎమ్మెల్సీలు ఇచ్చావా? మంత్రులు ఇచ్చావా? లేదా వాళ్ళ కార్పొరేషన్లు ఏర్పాటు చేసావా? వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చావా? అమ్మఒడి ఇచ్చావా? బీసీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ను బాగు చేయించావా? నువ్వేం చేయించావు బాబు బీసీలకి? వాళ్ళ పేరు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నుమొక్క ఏంటి రావరా? బీసీలకు వెన్నుమొక్క తెలుగుదేశం పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి, రామోజీరావుకి, రాధాకృష్ణకి, బీఆర్ నాయుడుకి వెన్నుమొక్క. ఇప్పుడు చెబుతున్నాడు క్లాస్ వార్ కాదు, ఇది క్యాష్ వార్ అని అంట. అవును, నిజమే, చంద్రబాబు క్యాష్ వార్. ఎందుకంటే హెరిటేజ్ లాస్లోకి వెళ్ళిపోయింది, నేను అధికారంలో పోగానే ఈనాడు సంస్థలు లాస్లోకి వెళ్ళిపోయినాయి, మార్గదర్శి లాస్లోకి వెళ్ళిపోయింది, ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ లాస్లోకి వెళ్ళిపోయింది, టీవీ 5 లాస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈయన అధికారంలో వస్తాను కానీ ఇవన్నీ లాభాల్లోకి రావు. క్యాష్ వార్. ఒకడేమో సైకిల్ మీద వచ్చి పేపర్ కొట్టేశాడు, ఒకడేమో పేపర్లో రాంచుకుని సైకిల్ కొట్టేశాడు. వాళ్ళిద్దరిని అసలు విడతీయలేం. ఒకడు సైకిల్ మీద వచ్చాడు పేపర్ వేసుకోవటానికి, ఆడు పేపర్ కొట్టేశాడు సైకిల్ మీద వచ్చి, ఆ పేపర్లో ఎంచుకుని వీడు సైకిల్ కొట్టేశాడు. వీడు ఈ పేపర్ని సైకిల్ని విడతీయడానికి సంబంధం ఉన్నట్టు వీళ్ళిద్దరు. పేపర్ మీద వచ్చి సైకిల్ కొట్టేసినాడు ఒకడు పేపర్లో రాంచుకుని, సైకిల్ మీద పేపర్ వేసి పేపర్ కొట్టేసినాడు ఒకడు. అసలు వీళ్ళిద్దరిని విడతీయలేం. వీళ్ళిద్దరూ పెద్ద మేధావులాగా, వాడు వీడు ఎంట్రారాన్ని పోకోడి నా కొడుకులు ఎంట్రారా గురించి వాడి పేరు తీసే, వీడి పేరు తీసే, ఇంకా బాగా పెడతా ఏంట్రా మీరు ఇద్దరు పెట్టేది బొచ్చు. ఎంట్రారు ఎంట్రకు అంత ఉండరా? ఎంట్రారు చచ్చిపోయి 27 ఏళ్ళు 28 ఏళ్ళు అయింది. ఈరోజు కూడా జనం గుండెల్లో ఉన్నారు. రామారావు పేరు చెప్పు బతిక నా కొడుకులరా? మీరు చనిపోయిన 27 ఏళ్ళకి, మీరు సస్తే 27 ఏళ్ళకి, 2 ఏళ్ళకి ఎవడు గుర్తు ఉండదు. మీరు అక్కడ కూర్చుని వాడు వీడు రామారావుని మీరెంత, మీ బతుకులెంత? కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనారిటీల్ని, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల్ని మోసం చేసేటువంటి మాయగాడు ఇది. ఎన్టీరామారావు గారి పుట్టినరోజు నాడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం దురదృష్టం. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడైతే కనుక April 4, 20 అయితే ఈ 420 గారి పుట్టినరోజుకి 420 గారి మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో కూడా 420 మేనిఫెస్టో కరెక్ట్ గా ఉండేది. కాబట్టి ఇటువంటి దుర్మార్గుణ్ణి, ఇటువంటి వ్యక్తిని నమ్మొద్దని చెప్పి ప్రజలను కోరుతూ ఎన్టీ రామారావు పార్టీ పేరు చెప్పుకుని ఎన్టీ రామారావు కొడుకుల్ని, ఎన్టీ రామారావు మనవల్ని దూరంగా పెట్టి వాళ్ళ సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ చంద్రబాబుని, నాబోటి ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ని ఆరాధించే వాళ్ళు, ఎన్టీ రామారావు బాగుండాలనుకునే వాళ్ళు, ఎన్టీ రామారావు మంచి పొజిషన్ ఉండాలనుకునే వాళ్ళు, ఎన్టీ రామారావు పేరు చిరస్థాయిగా నిలిచి ఉండాలనుకునే వాళ్ళు, ఆ పార్టీని ఎన్టీఆర్ వారసులకు అప్ప చెప్పాలంటే ఈ బాబు కొడుకులను ఇద్దరిని తుక్కు తుక్కుగా ఓడించి 2024లో వీళ్ళని కనుక రాజకీయ సమాధి చేస్తే తండ్రి కొడుకుల్ని ఆ పార్టీ మళ్ళీ ఆ పిల్లల చేతులకో మానవుడి చేతులకో పోతే అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి నేనే కట్టాను అంటాడు, హైదరాబాద్ నేనే కట్టానని చెబుతాడు. హైదరాబాద్లో 24 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, ఒక సీటుకి వెళ్తాడమ్మా, ఒక్క సీటుకి వెళ్తాడు హైదరాబాద్లో. నేనే హైదరాబాద్ నిర్మించాను, నేనే హైదరాబాద్ని ఇంత బద్ద మహానగరం చేశాను అని చెబుతున్నాడు కదా. హైదరాబాద్లో ఒక సీటుకి వెళ్తాడా, అక్కడికి వెళ్ళాడు, ఎందుకంటే అక్కడ తెలుసు వీడు కాదు నిర్మించింది అని. ఎందుకంటే వాళ్ళు వీడి మధ్యలో వెళ్ళాడు, కుప్పంలో ఉండి చంద్రగిరిలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ తిరిగి పెంటలంపడం అక్కడ మధ్యలో పోయాడు నాకుమల్లి బతకడానికి. అక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరు, బై బర్త్ వాళ్ళ పూర్వీకుల నుంచి ఉన్నాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలిసి వీడు 1420 మాటలని ఒక సీటుకి వెళ్ళాడు. అమరావతి, తాడిగొండ ఇక్కడ 2 నియోజకవర్గాలు ఉన్నాయి ఈయన పెట్టినటువంటి అమరావతిలో. 2014లో అమరావతి కడతం మొదలెట్టి 19 ఎందుకు ఓడిపోయాడు, 2 ఎందుకు ఆడిపోయాడు. చంద్రబాబు నాయుడు సింగపూర్ మలేషియాలో చేస్తాను వాళ్ళు ఓడిచ్చేశారా, వద్రాబాబు మాకు ఇట్టాగ కావాలి మాకు ఇట్టాగ ఉండాలని ఓడిచ్చారా, అన్ని బొంబాయి మాటలు. బొంబాయి గాడు ఇక్కడికి వచ్చాము హైదరాబాద్ నేను నిర్మించాను చెబుతాడు. మొన్న అక్కడ హైదరాబాద్లో మీరు చూశారు ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలను అక్కడ చూస్తున్నాడు. తమ్ముళ్ళు అమరావతి బ్రహ్మాండంగా నిర్మించాలని అక్కడ చూస్తున్నాడు. వాళ్ళు వచ్చి చూస్తే ఇక్కడ పడిపోతారు, వీళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ పడిపోతారు. వైజాగ్ వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించానంటాడు, ఈ నిర్మించాడు శంషాబాద్ ఎయిర్పోర్టు. టెక్నాలజీ నేనే తీసుకొచ్చానంటాడు, టెక్నాలజీ తీసుకొచ్చాడా కాదు, భారతదేశానికో లేకపోతే ప్రపంచానికి టెక్నాలజీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడునా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్నాలజీ పక్కన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో, ఒరిస్సాలో లేవా? ఒక ఆంధ్రప్రదేశ్లోనే సెల్ ఫోన్లు వాడుతున్నారా? టెక్నాలజీ ఇక్కడ ఒకటోటే ఉందా, మొత్తం భారతదేశంలో ఎక్కడ లేదు? వీడి తేవటం ఏంటి, అన్ని 420 మాటలు. సెల్ ఫోన్ చంద్రబాబు కనిపెట్టాడా, అన్ని బొంబాయి మాటలు చదివాడు బొంబాయి గాడు. ఇదో బొంబాయి మేనిఫెస్టో, దీన్ని కొన్నేమో కర్ణాటక కలిపాడు, కొన్నేమో మనకి కలిపాడు. రేపు ఇంకా రిలీజ్ చేస్తాడు, తెలంగాణ ఎలక్షన్ వస్తే వాళ్ళు ఇస్తారు కదా బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్, వాటిలో కొన్ని పట్టుకొస్తాడు. ఈ లోపు ఇంకెక్కడెక్కడ ఎలక్షన్ ఉన్నాయి కనుక్కోతున్నాడు, అవన్నీ పట్టుకొస్తాడు. ఏమందో పెన్ను పేర పెట్టి రాసేయటమే కదా, వీడు చదువుతాడు చదువుతూ ఉంటాడు, ఎవడో నాబోతాడు ఆ రామయ్యగాడు బామయ్యగాడు రాసేస్తారు, అవి పట్టుకొచ్చి చదువుతాడు. ఎవడన్నా మోసపోయి ఎవరు 2-3% పెరిగిందనుకో అధికారంలోకి వస్తాం, రాలేదనుకో వాళ్ళ కర్మ నా పనులు నాకు ఉన్నాయి అనుకుంటాడు. చిత్తశుద్ధి లేదు, చేయాలన్నట్టు లేదు, ఏదో రకంగా అధికారంలోకి రావాలి, ఏదో రకంగా ప్రజలను మోసం చేయాలి, అధికారంలోకి రావాలి. ఆ పొప్పుగాడికి ఆ పార్టీ అప్పచెప్పాలి. మళ్ళీ ఆడుకోవడానికి ఒకసారి గెలిచి ఒకసారి ఓడి, ఒకసారి గెలిచి ఒకసారి ఓడి, ఈవిడ దొంగ మాటలు బాబు చూపించిన దారి ఉంది కదా, దాంట్లో నడుస్తూ ఉంటాడు. అట్లా నడపాలన్నది వాళ్ళ ఉద్దేశం. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గారిని, లోకేష్ని ఇద్దరినే సెంటు స్థలం సమాధులు కట్టుకుంటామని చెప్పారు కదా, అదే పేద ప్రజలు వీడిని సెంటు కాదు గజం స్థలంలో పాతి పెడతారు బాబు కొడుకులు ఇద్దరిని ఆ తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు 40% యువతకి ఇస్తున్నాడు, 50% మహిళలకి ఇస్తున్నాడు, ఈ మిగిలిన 10% ఎవడుంటాడు కదమ్మ, 50% మహిళలకి ఇస్తాడు అంట, 175-80 సీట్లు మహిళలకి ఇస్తాడు. మీకు బాబు రావస్తే జాబు వద్దన్నాడు, ఎవరికి వచ్చింది జాబు?
లోకేష్ బాబుకి. ఇప్పుడు యువతకు అవకాశం ఉంటే ఆడే మళ్ళీ.